సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు, వికలాంగులకు పలు ఉపకరణాలను గ్రామ సర్పంచ్ సుమంగళి చంద్రశేఖర్ పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ, పిల్లలతో, వికలాంగులతో సరదాగా గడిపినందుకు చాలా సంతోషంగా ఉందని, తమకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న ఈ పరికరాలను ఉపయోగించి వాళ్ళల్లో ఆ మానసికమైన బాధను తొలగించాలని తెలుపుకుంటూ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలకి ఆ ఆలోచన ఉండదు, తల్లిదండ్రులు కూడా నా కొడుకు నా బిడ్డ నడుస్తుంది, వింటుంది, చూస్తుంది, పర్వాలేదు, ప్రభుత్వం ఇలాంటి సహాయం చేసింది అని వాళ్లకు వాళ్ళందరూ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందిగా తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో పిల్లలు బయట ఇటుపక్క వాళ్ళతో అటుపక్క వాళ్ళతో పోల్చుకొని అలాంటి అవిటితనం లేదు అనే విధంగా ఈ పరికరాలు మనం ఇక్కడ పిల్లలకు అందజేస్తున్నాం. చాలా సంతోషం. ఆ శాఖకు సంబంధించి 2017న ఈ వెలుగు ఆఫీస్ దగ్గర సర్వే జరిగింది. ఆ లిస్టు ప్రకారంగా ప్రభుత్వం ఇప్పుడు మనకు ఈ బహుమతులను అందిస్తుంది. కొనుక్కునే శక్తి ఉన్నప్పటికీ కూడా, కొంతమంది లేనప్పటికీ కూడా ప్రభుత్వం ఈ సహాయాన్ని ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని అవయవాలు మాటలు చెప్పి ప్రోత్సహించిన గవర్నర్ సర్పంచ్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఆర్వీఎం తరఫున జిల్లా విద్యాశాఖ పరంగా వచ్చిన పరికరాలను పంపిణీ చేయవలసిందిగా గౌరవించు, మరి ఆ శాఖ అధికారులు, ఆర్వీఎం శాఖ అధికారి ప్రశాంత్ సార్ గారికి అదేవిధంగా ఇచ్చేసిన మరి విద్యాశాఖ పరంగా వచ్చిన మరి సైన్స్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారికి, మిగిలిన అధికారులకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇప్పటివరకు ఇంతవరకు మీరు అన్నీ విన్నారు, ఆ పరికరాలు ఏ విధంగా వాడితే మంచిగా ఉంటాయి, ఆ విద్యార్థులకే వాడేటట్టు చేయాలా, ఆ పరికరాలు పాడు చేసుకోవద్దు, వాడే విధానం అన్ని ఇప్పటివరకు మీరు విన్నారు కాబట్టి అదే విధంగా వాడుతూ ఆ పరికరాలను ఉపయోగంలోకి తీసుకొచ్చి ఆ విద్యార్థులకు ఉపయోగకరంగా వాడాలని తెలియజేస్తూ వచ్చిన తల్లిదండ్రులు